2024 ఎన్నికల్లో ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను. అయితే ఇప్పుడే ఏ పార్టీ అని చెప్పలేను. ఎందుకు చెప్పలేనంటే ప్రజలు కూడా ఏ గాలి ఉధృతంగా వీస్తే ఆ గాలి దిశగా పోయే పరిస్థితులు ఉన్నారు. ప్రజలు ఈ 2 సంవత్సరాల్లో తెలుసుకొని వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళు తెలుసుకునేటప్పటికీ నేను ఇప్పటికే ఇప్పటి నుంచి మొదలు పెడతాం. మంచి రోజు చూసి కొంచెం కరోనాగా ఉంది, మైదుకూరులో 2 కేసులు వచ్చినాయన్నారు. ఈ కరోనా అయిపోతానే నేను ప్రతి ఒక్కరిని కలుస్తాను, వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటాను, వాళ్ళకు ధైర్యం చెప్తాను. జరిగింది జరిగిపోయింది, ఇప్పటి నుంచన్నా మనం మేలుకొని రాష్ట్రము బాగోగులు అన్నీ చూసుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను. 100% ఏ పార్టీ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మాత్రం పోటీలో ఉంటా. ముఖ్యంగా నాకు షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళ ప్రజలు. నేను అప్పుడప్పుడు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని ప్రయత్నం చేసేటప్పుడు నేను దిగిపోయినా, పట్టాలు అసైన్మెంట్ బుక్లో రాసినాం, అవన్నీ కూడా అట్లే ఉన్నాయి. ఎవ్వడే కానీ ఆ మాలా మాదిగలకు ఏదైనా ఇద్దామనే ప్రయత్నం చేయడమే లే. ఇది ప్రజాప్రభుత్వం కాదా? ఎందుకు కాదు ప్రజాప్రభుత్వం? నువ్వు ఎంతమంది ఓట్లు ఎగిరెగిరి వేసినావు కదా, నేను కూడా వేసినా కదా ఎగిరెగిరి, నేను కూడా ఎగిరెగిరి. ఇదో మా లక్ష్మీరెడ్డి టల్ అందరు వచ్చి ఏంది సార్ ఇంక రెడ్డి ఎప్పుడు వస్తారు మనకు, ఖమ్మం రాజ్యంలో నలిగిపోయినాం, ఇంకా రెడ్లు రారు సార్ అని మా సీను. మా ఊర్లో అయితే ఇంక అందరు కలిసికట్టుగా వచ్చి ఓట్లు వేయాలంటే వేసినారు. ప్రజాప్రభుత్వమే ఇది. మన ప్రజలకు ఎందుకు లేదా చెక్కులు వస్తున్నాయి కదా, ప్రజలకు మేలు చేసి వచ్చేవానికి వస్తుంది. ఒక కుటుంబంలోనే 50,000 వస్తుంది. పేదవాడు వానింట్లో ఎవడో చిన్న ఉద్యోగి ఉండడని వానికి పెన్షన్ రాకుండా మీ ఇంట్లో ఉద్యోగం ఉంది కదా పెన్షన్ లే తీసేస్తున్నాం. ఇప్పుడు పెన్షన్లు నేను నిన్న తిరుమలలో పేపర్లో చదివితే చిత్తూరు జిల్లాలోనే 1,76,00,000 రూపాయలు మిగిలింది పెన్షన్లు ఆపడం వల్ల. నేననేది ముందు నువ్వు ఎందుకు ఆశ చూపాలి నీకు పెన్షన్ వస్తుంది రమ్మని? ఎన్ని ప్రజాప్రభుత్వం, ప్రజాప్రభుత్వం కాదు 151 ఎట్లు వస్తాయి? ప్రజాప్రభుత్వమే కానీ ప్రజాప్రభుత్వంలో ప్రజల పార్టిసిపేషన్ ఏది లేదు. ఎవడు కాకపోతే విద్యుచ్ఛక్తి శాఖ మంత్రి ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రి గారికి సమీప బంధువు. అతని స్టేట్మెంట్ ఇవ్వకుండా కరెంటు ఏం జరుగుతుంది ఏమని ఎవరో స్టేట్మెంట్ ఇస్తే ఏందా అసలు, ఏంది ఈ రాష్ట్రంలో కోల్ ఎంత ఉంది, ఎన్ని యూనిట్లు అవసరం ఉంది, ఎన్ని యూనిట్లు ఉత్పత్తి అవుతుంది, ఎంత మనం కరెంట్ ఎక్స్చేంజ్ ఇచ్చుకుంటున్నాము, ఏ రేట కొంటున్నాము, ఎందుకు ఆర్టీపీపీ ఆపేసినాము, ఏంటి విషయము, సోలార్ పవర్ ఏమైంది, 10,000 మెగావాట్లు మీరు సోలార్ పవర్ ఇవ్వాలనుకున్నారు ఆల్టర్నేట్గా, అదే ఎవరన్నా అసలు